హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఒక గ్రామ వార్డు వాలంటీర్లు మహిళా వాలంటీర్ అని చూడకుండా అలాగే ఆ మహిళ వాలంటీర్ గర్భవతం ఉంది అయితే వాలంటీర్ టీడీపీ నాయకులు ఏం చేశారైతే ఇప్పుడు చూద్దాం వాలంటీర్లపై తెలుగు తమ్ములు దాడి నాలుగు నెలల గర్భిణిపైన చేసుకున్న వైనం మచిలీపట్నంలో నిందితులపై కేసు నమోదు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వార్డు వాలంటీర్లపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు తాను నాలుగు నెలల గర్భవతిని వదిలిపెట్టకుండా ప్రాధాయపడిన వదలకుండా విచక్షణ రహితంగా దాడి చేసి మహిళా వాలంటీర్ని గాయపరిచారు అడ్డుకునేందుకు వెళ్ళిన స్థానికులు కూడా చితకబాదారు దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మహిళా వాలంటీరు సమస్యలు పడిపోయారు అయితే మచిలీపట్నం తొమ్మిదవ వార్డు సచివాలయ పరిధిలో వార్డు వాలంటీర్లు మధ్యలో భారత్ గుల్ల మౌనిక శనివారం కొత్త బియ్యం కార్డులు జాబితా పరిశీలిస్తున్నారు అయితే తమ ఓట్లను తొలగించేందుకు వాలంటీర్లు ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారన్న అనుమానంతో టీడీపీ మాజీ మంత్రి కుల్లు రవీంద్ర ప్రదల్బాధంతో ఆయన అనుచరులు టీడీపీ కార్యకర్తలు వార్డు వాలంటీర్ల వాదనకు దిగారు తాము బియ్యం కార్డులు జాబితాను పరిశీలిస్తున్నామని చెబుతున్నా వినకుండా దుర్భాసలు ఆడుతూ దాడికి తెగబడ్డారు అయితే తాను గర్భవతిని తనను విడిచిపెట్టాలని మధ్యలో భారతి వేడుకున్న వారు పట్టించుకోలేదు ఆమెపై వెచ్చంగా దాడికి తెగబడ్డారు రామనారెడ్డి అనే వ్యక్తి వాలంటీర్లకు రక్షణగా నిలిచి టీడీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు దాంతో ఆయనపైన గుద్దుతూ దాడికి తెగబడ్డారు ఈ ఘటనలో రామనారెడ్డితో పాటు వాలంటీర్లు మధ్యలో భారతి గుళ్ల మౌనిగా తీవ్రంగా గాయపడి టీడీపీ కార్యకర్తలు అంతటితో ఆగకుండా వార్డు సచివాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల ఫోన్లు బలవంతంగా లాక్కుని ధ్వంసం చేశారు గాయపడిన మహిళా వాలంటీర్లను స్థానికులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు తీవ్ర గాయాల పాలైన వాలంటీర్లు మధ్యలో భారత అయితే స్టేషన్లో స్పృహ తప్పి పడిపోగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి అయితే తరలించారు ఇక చూసినట్లయితే ఈ ఈ చిత్రం చూస్తున్నారు ఇక్కడ అక్కడ జరిగినటువంటి గంటలో ఈ ఫోటో అనమాట మచిలీపట్నంలో మహిళా వాలంటీర్ పై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు జరిగిన ఘటనపై వార్డు వాలంటీర్లు భారతి మౌనిక మచిలీపట్నం పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్టేషన్కు చేరుకున్నారు మాజీ మంత్రి కుల్లు రవీంద్ర తన అనుచరులు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు స్టేషన్లో జరుగుతున్న తతంగాని ఫోటోలు వీడియోలు తీస్తున్న పాత్రికేయులను మీ వంతు మీ అంతు చూస్తామంటూ బెదిరించారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు మచిలీపట్నంలో అయితే ఒక వాలంటీర్ మనకి రేషన్ కార్డు వెరిఫికేషన్ కోసం వెళ్తే తొలగిస్తానంటూ అనుమానంతో ఈ యొక్క కార్యకర్తలు అయితే ఈ విధంగా ప్రవర్తించి మహిళ వాలంటీర్ ఒక గర్భవతిని చూడకుండా ఈ విధంగా చేయడం చాలా బాధకరమైనది చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో చాలామంది షేర్ చేస్తే మనకు వాలంటీర్లకు ఒక రక్షణగా తెస్తారని అనుకుంటున్నాను సో ఇటువంటి మరిన్ని జరగకూడదు ఎన్నో జరిగాయి బట్ ఎక్కడ కూడా నో రెస్పాండ్ సో ఇటువంటి ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వాలంటీర్లందరూ సహకరించి ఈ వీడియోని ఎవరికో షేర్ చేస్తే ఎవరో కొంత దృష్టిలో పెడితే దీనికి అంత కొంత అడ్డుకునే విధానం అయితే మనకు లభిస్తుంది సో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి జై హింద్